హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. ఏపీ టెట్ మరియు డిఎస్సికి 3వ తరగతి తెలుగు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్ చేశాను, అవి కూడా ఒకసారి చూడండి. బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే 3వ తరగతి తెలుగు నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ ఒకసారి చూసి తర్వాత బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 45 క్వశ్చన్ చూడండి. బంగారు పాపాయికి సంబంధించి సత్యం, ఇక్కడ అసత్యం కాదు సత్యం అని ఇవ్వాలి. అయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, కవి మంచాల జగన్నాథరావు. 2, బంగారు పాపాయి పాట కవి సంగీత విద్వాంసుడు. 3, ఈ పాట కవి ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశాడు. ఆప్షన్ 4, 1 and 2 and 3 సత్యాలు. ఈ 3 సత్యాలు. ఆన్సర్ 4th ఆప్షన్ రైట్. ఈ 3 రైట్ అని అనమాట. బంగారు పాప ఈ పాట ఎవరు రాశారు? మంచాల జగన్నాథరావు. ఈ కవి సంగీత విద్వాంసుడు, అలాగే ప్రసిద్ధ వాగ్గేయకారుల క్రతువులకు స్వర రచన చేశాడు. సో ఇవన్నీ రైట్ అనమాట. నెక్స్ట్ 46 క్వశ్చన్, బంగారు మొలక కథలో రాజు ముసలివాడికి ఎన్ని నాణేలు ఇచ్చాడు? ఆప్షన్ 1, 1/25, 2, 1/25 బంగారం, 3, 10 వెండి నాణేలు, 4, 10 బంగారం నాణేలు. ఆన్సర్ 2, 1/25 బంగారు నాణేలు ఇచ్చాడు. నెక్స్ట్ 47, ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియచేయడమే ఏ కథ ఉద్దేశ్యం? ఆప్షన్ 1, ఐకమత్యం. 2, బావిలో నీళ్లు. 3, మంచిబాల్డు. 4, బంగారు మొలక. ఆన్సర్ బంగారు మొలక. నెక్స్ట్ 48, చింతా దీక్షితులు గారికి సంబంధించని రచన. ఆప్షన్ 1, వటీరావు కథలు. 2, శబరి. 3, లక్క పీడితులు. 4, అగ్నిధార. ఆన్సర్ 4, అగ్నిధార. అగ్నిధార అనేది దాశరథి గారి రచన. ఈ వటీరావు కథలు, శబరి, లక్క పీడితులు అనేవి చింతా దీక్షితులు గారి రచనలు. నెక్స్ట్ 49, చింతా దీక్షితులు గారికి సంబంధించినది. ఆప్షన్ 1, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకులు. 2, గిరిజనుల గురించి కథలు రాసిన తొలి రచయిత. 3, సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత. ఆప్షన్ 4, 1 and 2 and 3 సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్నీ సరైనవే. ఈయన బాల సాహిత్యానికి మార్గదర్శకులు, అలాగే గిరిజనులు, సంచార జాతుల గురించి రచనలు చేసిన తొలి రచయిత అన్నమాట ఈయన. నెక్స్ట్ 50 క్వశ్చన్, పొడుపు విడుపు పాఠ్యాంశంలో లేని పాత్ర. ఆప్షన్ 1, గిరి. 2, రవి. 3, సూరి. 4, సీతి. ఆన్సర్ 2, రవి ఉండడు, గిరి, సూరి, సీతి ఉంటారు. సో ఆన్సర్ రవి. నెక్స్ట్ 51, సీతి సూరితో అన్న వాక్యాలు. ఆప్షన్ 1, ఎప్పుడు కదలైనా ఇంకేమైనా చెప్పు. 2, హో నోరు నోరు నుయ్యి ఒకటే అన్నమాట. హో నోరు నుయ్యి అన్నమాట, నోరు నుయ్యి అన్నమాట అని చెప్పారు. 3, 1 and 3 సరైనవి, 1 and 2 సరైనవి. 4, 1 and 2 సరికావు. ఆన్సర్ 3, 2 అన్నదన్నమాట, సీతి సూరితో అన్నది. మరి ఈ విధంగా అయితే ఇవ్వర్లేండి బిట్స్. ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్లో ఇస్తే మాత్రమే ఎవరెవరితో అన్నారో అవి ఇస్తారనమాట, మ్యాక్సిమం ఇలా ఇవ్వరు. నెక్స్ట్ నండూరు రామ్మోహన్ రావు గారికి సంబంధించి రచన. అయినా ఈయనకు సంబంధించిన రచనలు ఏంటి? ఆ నరావతారం, ఆ విశ్వదర్శనం, ఈ అక్షరయాత్ర, ఈ విశ్వరూపం. 1, 5 అన్నీ, 2, ఆ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు తెలిస్తే. సో ఆన్సర్ 5 అన్నీ అవుతుంది. నరావతారం, విశ్వదర్శనం, విశ్వరూపం, అక్షరయాత్ర, ఇవన్నీ కూడా ఆయన రచనలు అన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 53, నండూరు వారికి సంబంధించి సత్య ప్రవచనం కానిది, అంటే అసత్యం ఏదో గుర్తించాలి. ఆప్షన్ 1, బాలగేయాల సంపుటం, హరివిల్లు. నెక్స్ట్ నరావతారం విశ్వదర్శనం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో వ్యక్తం చేస్తుంది. అలాగే ఆప్షన్ 3, టామ్ సాయర్ హక్కల్ బెరిఫిన్ వంటి అనువాదాలు చేశాడు. నెక్స్ట్ అందమైన చందమామ, అందరాని చందమామ అన్న కవి ఈయన. అయితే ఇందులో ఏది రాంగ్గా ఉంది అంటే చూడండి, ఇది 2nd ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అనమాట, అసత్యం అనమాట ఇది. మిగతావన్నీ రైట్. బాలగేయాల సంపుటం ఏంటి, హరివిల్లు, ఇది రైట్.
అలాగే ఆప్షన్ 3 కూడా రైటే. టామ్ సాయర్ హకల్బెర్ఫిన్ వంటి అనువాదాలు చేశాడు. వీళ్ళు రాసిన పుస్తకాలు ఈయన అనువాదం చేశారు. అలాగే అందమైన చందమామ, అందరాని చందమామ అనే పాఠాన్ని కూడా రాశారన్నమాట ఈయన, ఈ కవి. నెక్స్ట్ 54, తెనాలి రామకృష్ణుడికి సంబంధం లేనిది. ఆప్షన్ 1, తండ్రి రామయ్య మంత్రి. 2, తల్లి పార్వతమ్మ. 3, కృష్ణ తీరం గార్లపాడులో జన్మించారు, జన్మం గురించిది. నెక్స్ట్ 4, మేనమామ. ఆప్షన్ 4, తల్లి పార్వతమ్మ. ఇది సంబంధం లేనిది, మిగతావన్నీ ఈయనకు సంబంధించినవి. సో ఈ బిట్టు ఇంపార్టెంట్ కాదు, పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ 55, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే అన్నది. ఆప్షన్ 1, కాళికాదేవి. 2, రామయ్య మంత్రి. 3, రామకృష్ణుడు. 4, 1 and 2 and 3. ఆన్సర్ 3, రామకృష్ణుడు. ఈ వాక్యం ఎవరన్నారు? రామకృష్ణుడు అన్నాడు. అండ్ నెక్స్ట్ 56, కింది వాటిని జతపరచండి. ఇటువైపు లెసన్స్ ఇచ్చారు, ఏది ఏ ప్రక్రియ ఇచ్చారనమాట. ఆప్షన్ 1, నాబాల్యం. 2, పొడుపు విడుపు. 3, మేమే మేకపిల్ల. ఇటువైపు సంభాషణ, కథ, ఆత్మకథ ఇచ్చారు. ఆన్సర్ని కామెంట్ చేయండి. 56, 3, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, ఈ నాబాల్యం ఏంటి ప్రక్రియ, ఆత్మకథ. అలాగే పొడుపు విడుపు సంభాషణ, మేమే మేకపిల్ల అనేది కథ. ఇవి ప్రక్రియలు అన్నమాట. నెక్స్ట్ 57, మేమే మేకపిల్ల కథను ఎక్కడి నుంచి స్వీకరించారు? 1, నీతి కథలు. 2, పంచతంత్ర కథలు. 3, మర్యాద రామన్న కథలు. 4, చందమామ కథలు. ఆన్సర్ 4, చందమామ కథలు. నెక్స్ట్ 58, క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు లెసన్స్ ఇచ్చారు, ఇటువైపు ప్రక్రియలు ఇచ్చారనమాట. సో నా బాల్యం, పొడుపు విడుపు, మేమే మేకపిల్ల, కళలు, భాషాభిరుచి, పరస్పరం, సహకారం. ఆన్సర్ 1, నా బాల్యం ఆ కళలు అవుతుంది. అలాగే పొడుపు విడుపు ఆ భాషాభిరుచి. తర్వాత ఈ మేకపిల్ల, పరస్పరం, సహకారం. ఇవి ఇతివృత్తాలకు సంబంధించి ఇచ్చారు. సారీ, ఇటువైపు లెసన్స్, ఇటువైపు ఇతివృత్తాలు ఇచ్చారు. సో నా బాల్యం ఇతివృత్తం ఏంటి? కళలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పొడుపు విడుపు భాషాభిరుచి, మేమే మేకపిల్ల, పరస్పరం, సహకారం. ఇవి ఇతివృత్తాలు అన్నమాట. అండ్ నెక్స్ట్ 59, ఢిల్లీకి వెళ్తున్న మేమేకి దారిలో ఎదురైన వాటి వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 రైట్. ఏరు, మంట, గాలి. చూడండి, నీరు, నిప్పు, గాలి గుర్తుపెట్టుకోండి. నీరు అంటే ఏరు, ఏరులో నీరు ఉంటుంది కదా. అలాగే మంట అంటే నిప్పు, గాలి. నీరు, నిప్పు, నీరు, నిప్పు, గాలి అనమాట. దానికి కనిపిస్తాయి వరుసగా, ఫస్ట్ ఏరు, తర్వాత మంట, తర్వాత గాలి కనిపిస్తాయి. నెక్స్ట్ 60 క్వశ్చన్, క్రింది వాటిలో అసత్య ప్రవచనం. ఆప్షన్ 1, కొంచెం ఈ కంచె జరపవు అన్నది మేమే. ఆప్షన్ 2, మేమే మోసపోయినది వంటవాడి చేతిలో. ఆప్షన్ 2, మేమేకి ఢిల్లీ రాజును చూడాలనిపించింది. ఆప్షన్ 4, మేమేకి తొందర ఎక్కువ, మాట వినదు. ఈ మూడు రైటే. మేమే మోసపోయింది వంటవాడి చేతిలో, ఇది కూడా రైటే. మేమే ఢిల్లీ రాజుని చూడాలనిపించింది. అలాగే దానికి తొందర ఎక్కువ, మాట వినదు. సో ఈ మూడు రైట్. అసత్యం అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్. అండ్ నెక్స్ట్ 62, నీవు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అన్నది. ఆన్సర్ని కామెంట్ చేయండి. 2, గాలి. గాలి అన్నది నీకెవరు సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అన్నది ఎవరు? గాలి. నెక్స్ట్ 62, తిన్నగా మరగడం అనే అనగా అర్థాలు. ఈ రెండింటికి అర్థాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 62 ఆన్సర్ 2, నేరుగా కాగడం. తిన్నగా అనగా నేరుగా, మరగడం అనగా కాగడం. నెక్స్ట్ 63, భ్రమక పదాలకి సంబంధించనిది. సంబంధించనిది అంటే సరికానిది గుర్తించాలి. ఆప్షన్ 1, ఎటు నుండి చదివినా ఒకేలా ఉండేవి. ఆప్షన్ 2, వీటినే కచక పదాలు అంటారు. ఆప్షన్ 3, కచక, కిటికీ. ఆప్షన్ 4, టప టప, గడ గడ. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఇది రాంగ్ అనమాట భ్రమక పదాలకు సంబంధించి, మిగతావన్నీ రైట్. సో ఆన్సర్ 4th ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ 64, క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు పాఠాలు ఇచ్చారు, ఇటువైపు అది ఎవరు రాశారో కవి పేర్లు ఇచ్చారు. సో జతపరచాలన్నమాట వీటిని. చూడండి, బంగారు పాపాయి,
పొడుపు విడుపు చందమామ తెలుగుతోట ఇచ్చారు. ఇటువైపు కందుకూరు రామభద్రారావు, నండూరు రామ్మోహన్ రావు, చింతా దీక్షితులు, మంచాల జగన్నాథరావు. ఆన్సర్ 3, బంగారు పాపాయి ఈ. బంగారు పాపాయి ఎవరు? మంచాల జగన్నాథరావు. తర్వాత పొడుపు విడుపు ఈ, చింతా దీక్షితులు. చందమామ ఆ, నండూరి రామ్మోహన్ రావు. తెలుగుతోట కందుకూరి రామభద్రారావు. సో ఆప్షన్ 3. నెక్స్ట్ 65, కందుకూరి రామభద్రారావుకి సంబంధించని రచన. ఆప్షన్ 1 గేయమంజరి, 2 కృష్ణమంజరి, 3 లేమొగ్గ, 4 తరంగిణి. ఆన్సర్ కృష్ణమంజరి. గేయమంజరి, లేమొగ్గ, తరంగిణి అనేవి కందుకూరి రామభద్రారావు గారి రచనలు అన్నమాట, కృష్ణమంజరి కాదు. నెక్స్ట్ 66, క్రింది వాటిలో సరికాని వాక్యం. 1 మేకపోదు గాంభీర్యం అనేది జాతీయం. ఆప్షన్ 2 ఏ ఎవరు నువ్వు అని సింహాన్ని ప్రశ్నించేది మేకపోతు. ఆప్షన్ 3 నేను ఈ అడవికి రాజు అన్నది సింహం. 4 98 సింహాలను చంపి తిన్నాను అన్నది మేకపోతు. ఆన్సర్ 4th రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 99 సింహాలను చంపి తిన్నాను అని చెప్పింది మేకపోతు. ఇక్కడ 98 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 రాంగ్ అన్నమాట, సరికానిది కాబట్టి ఇదే గుర్తించాలి. మరి ఈ విధంగా అడగరు, ఇంపార్టెంట్ బిల్స్ ఏవి ఎలా అడుగుతారు అనేది నేను ప్రతి వాక్యం చెప్తున్నాను. ఈ విధంగా అయితే అడగరు, సో చూసుకోండి కానీ ఒకసారి చదవండి. నెక్స్ట్ 67, ఈ మాసపు పాటలను గుర్తించండి. ఆన్సర్ బంగారు పాపాయి, చందమామ, తెలుగుతోట. ఈ మూడు కూడా ఈ మాసపు పాటలు. ఈ క్వశ్చన్ కూడా ఇలా ఎవరు ఈ మాసపు పాట అంటే ఏదో గుర్తుంచుకోవడమే కష్టము. ఇంకా ప్రతిదీ కూడా ఈ మాసపు పాట ఈ మాసపు గేయ అని కూడా అడగరు. జస్ట్ అందులో థీము, మిగతా అర్థాలు, పర్యాయపదాలు, గ్రామర్ పాయింట్ ఎక్కువగా అడుగుతారు. మళ్ళీ ప్రక్రియ, ఇతివృత్తం ఎక్కువగా అడుగుతారు. అంతేగాని ఇది ఈ మాసపు పాట ఈ మాసపు కథ అని మాత్రం ఎక్కువగా అడగరు. సో అది పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ మాసపు పాటలో ఇవి ఇక్కడ ఆన్సర్ అయితే మాత్రం బంగారు పాపాయి, చందమామ, తెలుగుతోట అనేవి ఈ మాసపు పాటలు. అండ్ నెక్స్ట్ 68, ఈ మాసపు కథలను గుర్తించండి ఇచ్చారు. ఆన్సర్ 2 బంగారు మొలక, వెకటక్కవి, మేకపోతు గాంభీర్యం. ఈ మూడు కూడా ఈ మాసపు కథలు. ఇది కూడా ఎలా ఎవ్వరో తెలుసుకుంటే ఎలా ఇస్తారో కూడా తెలుసుకోవచ్చు. సో మీరు మన బిట్స్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎలా రావో అని కూడా తెలుస్తుంది. సో మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 69, 17 మరియు 18 శతాబ్దాలకు చెందిన కవి. ఆప్షన్ ఏ వేమన, 2 గువ్వల చన్నుడు, 3 బద్దెన, ఈ దువ్వూరు రామిరెడ్డి. ఇక్కడ కింద కూడా మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ 1 అన్నమాట, వేమన మరియు గువ్వల చెన్నడు అనే ఇద్దరు 17 నుంచి 18 శతాబ్దాలకు చెందిన వ్యక్తులు అన్నమాట. ఆప్షన్ 1 రైట్, ఆ మరియు ఆ గువ్వల చెన్నడు వేమన. అండ్ నెక్స్ట్ 70 క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు వేమన ఇచ్చారు, ఇటువైపు వారు రచించిన శతకాలు ఇచ్చారు. సో ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. 1 వేమన, 2 బద్దెన, 3 గువ్వల చెన్నడు, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. తర్వాత ఇటువైపు గువ్వల చెన్న శతకం, వేమన శతకం, సుమతి శతకం, తెలుగు బాల శతకం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, వేమన శతకం, బద్దెన, సుమతి శతకం. ఇది ఇంపార్టెంట్. అలాగే గువ్వల చెన్నడు, గువ్వల చెన్న శతకం పేరులోనే ఉంది కాబట్టి అది అడగరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి శతకం, తెలుగు బాల శతకం. తెలుగు పూలు ఉంటుంది, తెలుగు బాల కూడా ఉంటుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. జంధ్యాల తెలుగు బాల, తెలుగు బాల శతకం, జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలాగే 71, దువ్వూరు రామిరెడ్డికి సంబంధించని రచన. ఆప్షన్ 1 కృషి వరుడు, 2 జలదాంగన, 3 గులాబీ తోట, 4 అగ్నిధార. ఆన్సర్ అగ్నిధార. ఇది దాశరథి గారి రచన, మిగతా 3 దువ్వూరు రామిరెడ్డి గారి రచనలు. గుర్తుపెట్టుకోండి ఇవి జలదాంగన, కృషివాళుడు, గులాబీ తోట. లాస్ట్ టైం టెట్కి జలదాంగన రచయిత ఎవరని అడిగారు. క్రింది వాటిలో వేమనకి సంబంధించనిది. ఆప్షన్ 1 చదువు చదువుకున్న సౌఖ్యంబు నుండ. ఆప్షన్ 2 ఐక్యమొత్యం ఒక్కట ఆవశ్యకంబు. తర్వాత ఆప్షన్ 3 లావుగల వానికంటేను. 4 బహుళ కావ్యములకు పరికింపగా వచ్చు. ఈ 1, 2 అలాగే 4 అనేవి ఆయన రాసిన
పద్యాలు అన్నమాట. లావుగలవానికంటను అది కాదు. సో ఆన్సర్ లావుగలవానికంటను అతనికి సంబంధించినది వేమన గారికి. అలాగే 73 కులనిధి అనగా అర్థం. ఆప్షన్ 1 ఎక్కువ పాలు కలిగినది, ఆప్షన్ 2 ఎక్కువ నీరు కలిగినది, ఆప్షన్ 3 ధనంతో కూడినది, ఆప్షన్ 4 బంగారంతో నిండినది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎక్కువ నీరు కలిగినది. కులనిధి అంటే ఎక్కువ నీరు కలిగినది. అండ్ నెక్స్ట్ 74 జీవి సుబ్రహ్మణ్యం గారి రచన. ఆప్షన్ 1 వీరరసము, 2 రసోల్లాసము, 3 అక్షరాల ఆలోచనలు, ఈ ఆలోచన ఆలోచనలు. ఆన్సర్ 2 రైట్ ఆన్సర్, అంటే వీరరసము, రసోల్లాసము, అక్షర ఆలోచనలు ఈ మూడు కూడా ఈయన రచనలు అన్నమాట. ఆలోచన ఆలోచనలు కాదు, అక్షరాల ఆలోచనలు, రసోల్లాసము, రసల్లాసము, అలాగే వీరరసము, ఈ మూడు కూడా జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, వీరరసము, రసోల్లాసము, అలాగే అక్షరాల రచన ఆలోచనలు, ఈ మూడు కూడా ఇతని రచనలు. నెక్స్ట్ 75 దిలీపుని కథ అనేది ఒక జాతక కథ, పురాణ కథ, మహాభారత కథ, చందమామ కథ. ఆన్సర్ పురాణ కథ. దిలీపుని కథ అనేది పురాణ కథ. నెక్స్ట్ 76 క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు లెసన్స్, ఇటువైపు ప్రక్రియలు ఇచ్చారు. ఫస్ట్ 1 పద్యరత్నాలు, సెకండ్ 1 మా ఊరి ఏరు, 3 తొలి పండుగ, ఇటువైపు ఆ పద్యం, ఆ గేయం, ఈ కథనం. అయితే ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పద్యరత్నాలు పద్యం, మా ఊరి ఏరు గేయం, తొలి పండుగ అనేది కథనం, దేనికది జతపరిచే ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 77 దిలీపుని కథలో గల పాత్ర. ఆ సుదక్షిణాదేవి, ఆ వశిష్ఠుడు, ఈ నందిని, ఈ సింహం. ఆప్షన్ 1 ఈ, 2 ఈ, ఇలా ఇచ్చారు ఆప్షన్స్. సో ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా, పైవన్నీ కూడా దిలీపుని కథలో ఉన్న పాత్రలు అన్నమాట. సుదక్షిణాదేవి, వశిష్ఠుడు ఉంటాడు, నందిని ఉంటుంది, సింహం కూడా ఉంటారు. ఈ నందిని అంటే ఆవు పేరు అన్నమాట. సో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ 78 క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 రఘు మహారాజు భార్య సుదక్షిణాదేవి, 2 దిలీపుని మహారాజు గురువు వశిష్ఠుడు, 3 దిలీపుని ఆవు నందిని, 4 రఘు మహారాజు తండ్రి దిలీపుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇందులో సరికానిది రఘు మహారాజు భార్య సుదక్షిణాదేవి కాదు, సుదక్షిణాదేవి అనేది దిలీపుని భార్య. సో ఇది రాంగ్గా ఉంది కాబట్టి సరికానిది ఆప్షన్ 1. మిగతా 3 సరైనవి. దిలీపుని మహారాజుని గురువు వశిష్ఠుడు, అలాగే దిలీపుని ఆవు పేరు నందిని, రఘు మహారాజు తండ్రి దిలీపుడు. అండ్ నెక్స్ట్ 79 ఈ గోమాతను కన్న బిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాటిచ్చాను అని సింహంతో అన్నది ఎవరు? ఆప్షన్ 1 రఘు మహారాజు, 2 దిలీప్ మహారాజు, 3 వశిష్ఠుడు, 4 1 and 2 and 3. ఆన్సర్ దిలీప మహారాజు. దిలీప్ మహారాజు అంటారనమాట సింహంతో. ఏమని అంటారంటే, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటాను అని మా గురువు గారికి మాటిచ్చానని దిలీప్ మహారాజు సింహంతో అంటాడు. అండ్ నెక్స్ట్ 80 క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు లెసన్స్ ఇచ్చారు, ఇటువైపు ఇతివృత్తాలు ఇచ్చారు, వాటిని జతపరచాలి. పద్యరత్నాలు, మా ఊరి ఏరు, తొలి పండుగ, ఇటువైపు నైతిక విలువలు, ప్రకృతి వర్ణన, సంస్కృతి సాంప్రదాయాలు ఇచ్చారు. సో ఆన్సర్ ఫస్ట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పద్యరత్నాలు నైతిక విలువలు, పద్యాలు అంటే నైతిక విలువలు, అలాగే మా ఊరి ఏరు ప్రకృతి వర్ణన, తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాలు. ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్ 81 మధురాంతకం రాజారాం గారి రచన కానిది. కాని రచన గుర్తించాలి. ఆప్షన్ 1 కమ్మెర తెమ్మర, 2 వక్రగతులు, 3 రేపటి ప్రపంచం, 4 కోనలమ్మ సంచిక. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రచన కానిది కోనలమ్మ సంచిక. ఇక్కడ కోనలమ్మ కోన ఇస్తే ఈయన రచన అవుతుంది, కానీ ఇక్కడ కోనలమ్మ సంచిక ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా కమ్మె తెమ్మర, వక్రగతులు, రేపటి ప్రపంచం అనేవి ఈయన రచనలు అవుతాయి. నెక్స్ట్ 82 మధురాంతకం రాజారాంకి సంబంధించి అసత్య ప్రవచనం గుర్తించండి. సరికానిది అన్నమాట. ఆప్షన్ 1 నాటకం ధర్మదీక్ష, 2 జన్మస్థలం చిత్తూరు, 3 మధురాంతకం రాజారాం కథల పుస్తకానికి ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది, 4 రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ దానికి సంబంధించింది కానిది అని అన్నారు కాబట్టి
మధురాంతకం రాజారాం కథల పుస్తకానికి ఆంధ్ర రాష్ట్ర అవార్డు కాదండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి దీన్ని గుర్తించాలి. మిగతా ఈయన రాసిన నాటకం ధర్మదీక్ష, ఈయన జూలో జన్మించారు. అలాగే రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశారు ఈయన. సో ఇక్కడ ఇదొకటే రాంగ్ అన్నమాట. నెక్స్ట్ 83, పాలగుమ్మి విశ్వనాథంకి సంబంధించినది. ఆప్షన్ 1 లలిత సంగీత చరిత్ర, 2 అమ్మ దొంగ, 3 ఆకాశవాణిలో పనిచేశారు, 4 లక్ష పాటలకు సంగీతం కూర్చారు. ఆన్సర్ 4th, 1000 పాటలకు సంగీతం కూర్చారు అని ఇస్తే రైట్ అన్నమాట. సో ఇక్కడ సరికానిది అంటే ఇదన్నమాట. అయితే లలిత సంగీత చరిత్ర అలాగే అమ్మ దొంగ అనే కథ కూడా రాశారు, ఆకాశవాణిలో పనిచేశారు. మరి ఈ విధంగా 1000 పాటలుగా, 100 పాటలుగా, 1000 పాటలకు సంగీతం కూర్చారని ఇలా ఆప్షన్స్ అయితే ఎవ్వరు. సో ఈ విధంగా కూడా ఎవ్వరు. ఈయనకు సంబంధించి అమ్మ దొంగ గేయ సంకలనం అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి. అలాగే లలిత సంగీత చరిత్ర అనే రచన కూడా రాశారు, ఆకాశవాణిలో పనిచేశారు. ఈయనకు సంబంధించి ఈ 3 రైట్ అన్నమాట. నెక్స్ట్ 84, క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు పాఠాల పేర్లు ఇచ్చారు, ఇటువైపు ఎవరు రాశారో కూడా కవులు ఇచ్చారు. సో జతపరచండి, ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. సో ఆన్సర్ 2, అయితే అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మా ఊరు ఏరు మధురాంతకం రాజారాం, పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం, అందాల తోటలో కస్తూరి నరసింహమూర్తి, నక్కయుక్తి ఈ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. చూడండి, అందమైన పాట ఎవరు రాశారు? జీవి సుబ్రహ్మణ్యం గారు. మా ఊరు ఏరు మధురాంతకం రాజారాం, పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం, అందాల తోటలో కస్తూరి నరసింహమూర్తి, నక్కయుక్తి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. అండ్ నెక్స్ట్ 85, బుద్ధిబలం కథకి సంబంధించినది. ఆప్షన్ 1 పంచతంత్ర కథల నుండి స్వీకరించారు, 2 బాసురకం కుందేలు పాత్రలు ఉన్నాయి, 3 బాసురకం అనే పులి, 4 బాసురకం అనేది సింహం. ఆన్సర్ 3, బాసురకం అనేది పులి అనేది సంబంధించినది. బాసురకం అనేది ఏంటి? సింహం అనమాట. సో ఈ 1, 2, 4 రైట్, ఇది రాంగ్ కాబట్టి ఆప్షన్ 3ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 86, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన. ఆప్షన్ 1 ఆంధ్రుల చరిత్ర, 2 ఆంధ్ర సామ్రాజ్యం, 3 కేశనోపనిషత్తు, 4 1, 2, 3. ఆన్సర్ 1, 2, 3. ఈ 3 కూడా పైవన్నీ కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు అనమాట, ఆంధ్రుల చరిత్ర, సామ్రాజ్యం, కేశనోపనిషత్తు. అండ్ నెక్స్ట్ 87, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఇటువైపు ప్రక్రియలు ఇచ్చారు, ఇటువైపు లెసన్స్ ఇచ్చారు. సో వాటిని జతపరచండి. ఆన్సర్ 1 రైట్, జానపద కథ నక్కయుక్తి. నక్కయుక్తి ఏంటి? జానపద కథ. అలాగే పంచతంత్ర కథ బుద్ధిబలం, పురాణ కథ దిలీపుని కథ, ఐక్యమత్యం టాల్స్టాయ్ కథ. చూసుకోండి, వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సింగిల్గా అయినా అడగొచ్చు. సో జతపరచడం కాకపోయినా సింగిల్గా అడుగుతారు ఒక్కొక్కటి ఏ కథ అని. నక్కయుక్తి, జానపద కథ, బుద్ధిబలం, పంచతంత్ర కథ, దిలీపుని కథ, పురాతన కథ, టాల్స్టాయ్ కథ అనేది ఐక్యమత్యం. అండ్ నెక్స్ట్ 88, నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చినది అని ముసలితో అన్నది ఎవరు? ఆప్షన్ 1 నక్క, 2 సింహం, 3 కుందేలు, 4 తోడేలు. ఆన్సర్ నక్క. నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చిందని ముసలితో అన్నది నక్క. సో ఇవండి 3rd క్లాసు తెలుగు లైన్ టు లైన్ బిట్స్ అనేవి. 3 వీడియోస్ చేశాను, అన్ని వీడియోస్ ఒకసారి చూడండి, మీరు బిట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఆ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అలాగే మీకు బిట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి. ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.